हेलो एवरीवन, वेलकम बैक टू रंजनी तेलुगु व्लॉग्स। सो फर्स्ट टाइम कहीं ना चूसते प्लीज टू सब्सक्राइब अलाने पक्ने बेल आइकन प्रेस अंड इंत इंस्टा फॉलो इंस्टा लिंक डिस्क्रिप्शन सो चेक आउट फॉलो अवि फॉर मोर अपडेट्स। नीन अमेज़न लो कोई ब्यूटी प्रोडक्ट्स एंड अंते काकुंडा हेयर स्ट्रेटनर ब्रश तीसुकुन्नानु। नेनु स्मूथनिंग चेपिंचुकुन्नानु लास्ट इयर इदे मंथ लो अक्टोबर लो। सो मल्ली तर्वात नाकु लाइक हेयर ग्रोथ अयिन तर्वात मनकु तेलुसु कदा लाइट कर्ल्स रावडु, स्मूथनिंग अनेदी कोंचेम एफेक्ट अवुतुंदी, अंत स्मूत गा अनिपिंचदु, किंद अयिते कोंचेम स्मूत गा अनिपिस्तुंदी स्ट्रेटनिंग गाना। सो नेनैते हेयर केट तो पाटु कोंचेम मंचिगा ई स्ट्रेटनर चेसुकुन्नामु, इप्पुडप्पुडे स्मूथनिंग वेल्लकूडदु अनि चेप्पि स्ट्रेटनर ब्रश अन्ट फिलिप्स लो। सो मन चाला ईजी गा अड्जस्ट चेसुकोच्चु, हेयर बट्टी मन टेंपरेचर सेट चेसुकोच्चु, हीट इव्वडं वल्ल हेयर की हेयर फॉल अवुतुंदि इला अंटुंटारु, बट इप्पटिकी नेनु 2-3 टाइम्स यूज चेसानु। इदि वच्चिन तर्वात नाकु हेयर एक्कडा ऊडिपोयिनट्टु अनिपिंचलेदु, मरी टाइट गा पेट्टि लागे कोडुतु। फर्स्ट अयिते मन इलांटि कोम उंटदि कदा, कोम चेसुकुन्न तर्वात मंचिगा मनं ఒక్కొక్క పార్టిషన్ గా తీసుకొని హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోవడమే ఈజీ వేలో అయిపోవాలి హెయిర్ స్ట్రైట్నింగ్ అనుకుంటే గనుక ఈ ఫిలిప్స్ లో ఇది ట్రై చేయండి। అండ్ ప్రైస్ కూడా మనకి 2700 అలా 800 ఉంది। హీట్ ఎక్కువస్తూ ఉంటా కాబట్టి సీరమ్స్ అలాంటివి యూస్ చేయొచ్చు। దీనికి బ్లంట్ అని చెప్పేసి మనకి హెయిర్ సీరమ్స్ అవి మనకి సేల్ చేస్తుంటారు అమెజాన్ లో ఉంది, ఆ లింక్ డిస్క్రిప్షన్ లో పెడతాను। సో హీట్ నుంచి మన హెయిర్ ని ప్రొటెక్ట్ చేస్తుంది ఇలాంటి స్ట్రైట్నింగ్ చేసుకుందాం। सो मैं वीडियो చూపిస్తున్నట్టుగా నేను టెంపరేచర్ సెట్ చేస్తున్నాను, 180 డిగ్రీస్ అయితే నేను సెట్ చేశాను అన్నమాట। అక్కడ LED లైట్ ఇండికేట్ చేస్తుంది। సో బ్రష్ హీట్ అయితే గనుక సో మంచిగా మనం స్ట్రైట్నింగ్ చేసుకోవచ్చు। అండ్ 200 డిగ్రీస్ కూడా ఉంటుంది, ఎవరికైతే థిక్ హెయిర్ ఉంటుందో వాళ్ళకి ఏంటి 200 డిగ్రీస్ సెట్ చేసుకోవచ్చు। సో LED లైట్ ఇండికేట్ చేస్తుంది కదా, దాని బట్టి మనం ఫాలో అయిపోడమే। సో జస్ట్ మనకి 50 సెకండ్స్ లోనే బ్రష్ అనేది హీట్ ఎక్కిపోతుందండి, సో చాలా క్విక్ గా। అండ్ 5 మినిట్స్ లోనే మనం హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోవచ్చు, బికాజ్ ఈ ప్యాడల్ వచ్చి 60 mm లార్జ్ ఉంటుంది। సో అందుకే మనం 5 మినిట్స్ లోనే స్ట్రైట్నింగ్ చేసుకోవచ్చు। అండ్ అంతే కాకుండా ఇందులో లైక్ ఈ బ్రిస్టల్ ఏదైతే ఉందో అది కెరటిన్ ఇన్ఫ్యూజ్ సెరమిక్ బ్రిస్టల్ అన్నమాట। అండ్ హెల్తీ లుకింగ్ హెయిర్ ఉంటుంది, అండ్ స్మూత్ గా కూడా కనిపిస్తుంది। ఎవరికైతే ఫ్రిజీ హెయిర్ ఉందో వాళ్ళు ఒకసారి ట్రై చేయండి। సో నాది కూడా కొంచెం ఫ్రిజీగా ఉంటుంది, సో చాలా నేచురల్ హెయిర్ కనిపిస్తుంది, స్మూత్ గా ఉంటుంది అండ్ హెల్తీగా కూడా కనిపిస్తుంది। ప్లమ్ లోని గ్రీన్ టీ ఫేస్ మాస్క్ అన్నమాట, ఇదైతే నాకు స్కిన్ కు ఒక వండర్ చేసింది అని చెప్పొచ్చు। ఈ మధ్య కాలంలో స్కిన్ చాలా డిస్టర్బ్ అయిపోయింది, స్కిన్ కూడా నేను పెద్దగా పట్టించుకోలేదన్నమాట, నాది ఆయిలీ కాంబినేషన్ స్కిన్, దానికి తోడు మరీ అప్పుడప్పుడు యాక్నీ ఉంటుంది। సో దానివల్ల ఏంటంటే ఇంకా చాలా చిరాగ్గా అనిపి అంటే లైక్ అనీవెన్గా ఉంటుంది స్కిన్, అయితే ఎప్పుడూ ఆయిల్గానే ఉంటుంది అనమాట। బట్ ఇది యూజ్ చేస్తున్నాను నేను ఎలాంటి వీక్లీ ట్వైస్ యూజ్ చేస్తున్నాను, ఆయిల్ అనేది కొంచెం రెడ్యూస్ అయ్యింది అండ్ స్కిన్ కూడా టెక్స్చర్ అనేది చేంజ్ అయ్యింది మీరు చూడొచ్చు। సో చాలా బాగుందండి ఇదైతే, అండ్ దీనివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే అంటే యాక్నీని కూడా కంట్రోల్ చేస్తుంది, ఆయిల్ కంట్రోల్ చేస్తుంది, పోర్స్ కూడా మినిమైజ్ అవుతూ ఉంటాయి రెగ్యులర్గా యూజ్ చేస్తే, అంటే వీక్లీ ట్వైస్ కానీ ఎక్కువ యూజ్ చేయకూడదు, అంటే ఆల్ స్కిన్ టైప్స్కి యూజ్ అవుతుంది ప్లమ్। అండ్ దీంట్లోనే నేను చాలా ప్రొడక్ట్స్ తీసుకున్నాను ప్లమ్లోని, సో చూపిస్తాను, ఎందుకంటే గ్రీన్ టీ వచ్చింది నా ఆయిల్ కాంబినేషన్ స్కిన్ కి చాలా బాగా సెట్ అవుతుందని చెప్పి తీసుకున్నాను అన్నమాట। సో మీతో కూడా మీతో షేర్ చేసుకుంటాను। అండ్ ఫేస్ అయితే చాలా క్లియర్గా ఉంటుందండి, చిన్న చిన్న మార్క్స్ అన్నీ కూడా ఫేడ్ అవుట్ అవుతూ ఉంటాయి, ఎక్కువ పింపుల్స్ వచ్చిపోతుంటాయి కదా వాళ్ళకి, మార్క్స్ ఉండిపోతే స్కిన్లోని, కొంచెం ఫేర్గా ఉన్న వాళ్ళకి అది బాగా డిసడ్వాంటేజ్ అనమాట, ఆ మార్క్స్ అన్నీ కూడా ఫేడ్ అవుట్ అయిపోతూ ఉంటాయి రెగ్యులర్గా యూజ్ చేస్తే కనుక। సో అసలు స్టాప్ చేయకుండా యూజ్ చేస్తే బెస్ట్ రిజల్ట్స్ ఉంటుంది అన్నమాట। సో కమింగ్ టు ది ప్లమ్ ఫేస్ స్క్రబ్ అండి గ్రీన్ టీ, ఇది కూడా నా స్కిన్కి చాలా బాగా సెట్ అయింది। అండ్ మెయిన్ మనలో మన స్కిన్లో ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేయడమే కాకుండా అలా డార్క్ స్పాట్స్ కూడా మనకి ఫేడ్ అవుట్ అవుతూ ఉంటాయి। సో నేను ఫేస్ మాస్క్ యూజ్ చేసేటప్పుడు స్క్రబ్ అయితే నేను మస్టర్డ్ షూట్గా యూజ్ చేస్తాను, ఇది ఇందులో మనకి వాల్నట్ షెల్ కూడా ఉంటుంది, కొన్ని స్క్రబ్స్ చాలా హార్డ్గా ఉంటాయి ఫేస్ మీద పెట్టే రబ్ చేస్తున్నప్పుడు చాలా మండుతున్నట్టు ఉంటుంది, బట్ ఇది అలా అనిపించదు। అండ్ ఇది మనం క్లెన్స్ ఇది స్క్రబ్ చేసుకున్న తర్వాత ఫేస్ అయితే క్లీన్ చేసుకున్న తర్వాత చాలా రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది। సో ఇది నేను యూజ్ చేశాను కాబట్టి ఇంతగా చెప్తున్నాను। సో ప్లమ్ ప్రోడక్ట్స్ ఈ మధ్య చాలా బాగా నచ్చాయి నాకు, సో అందుకే ఒక్కసారిగా పర్చేస్ చేసేస్తాను ఇవన్నీ కూడా నేను, బికాజ్ దీంట్లో మాయిశ్చరైజర్ కూడా చాలా బాగుంది అది కూడా చూపిస్తాను। మెయిన్ మన ఫేస్ మాస్క్ ఈ ప్లమ్ స్క్రబ్ యూజ్ చేస్తే వీక్లీ ట్వైస్ యూజ్ చేయండి, ఎవరికైతే యాక్నీ ప్రోన్ స్కిన్ ఉంటుందో అలానే పోర్స్ ఎక్కువ ఎవరికైతే ఉంటుందో ఆ పోర్స్ వల్లే కదా ఎక్కువ ఆయిల్ వస్తుంది, అదంతా కూడా మనకి రెడ్యూస్ అవుతుంది అండ్ పోర్స్ కూడా మినిమైజ్ అవడం స్టార్ట్ అవుతాయి అన్నమాట, అండ్ డార్క్ స్పాట్స్ కూడా ఫేడ్ అవుట్ అవుతూ ఉంటాయి అండ్ డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేస్తే మన స్కిన్ అంతా కూడా చాలా బాగుంటుంది హెల్దీగా ఉంటుంది। మెయిన్ అన్ ఈవెన్గా ఉన్న స్కిన్ టోన్ అయితే మీరు బెస్ట్ రిజల్ట్స్ చూడొచ్చు,
వీక్లీ ట్వైస్ యూజ్ చేస్తాయి. సో కమింగ్ టు ది ప్లమ్ గ్రీన్ టీ ఫేస్ మాయిశ్చరైజర్ అండి, ఇది ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్. యాక్చువల్గా మనకి అసలే ఆయిలీ కాంబినేషన్స్ కి అంతటితో మనకి మాయిశ్చరైజర్ యూజ్ చేస్తే ఇంకా ఆయిలీగా అనిపిస్తుంది అనుకుంటారు కదా. సో నేను కూడా అలానే ఫీల్ అయ్యి మాయిశ్చరైజర్ చాలా లైట్ వెయిట్ కొన్నవి యూజ్ చేస్తాను. అలా కొత్తగా యాడ్ అయిన దాంట్లో ప్లమ్ ఒకటి. సో ఆల్రెడీ ప్రొడక్ట్స్ షేర్ చేస్తున్నాను కదా ముందు ఉన్నవి. సో మన స్కిన్ ని అలాగ మనం ప్యాంపరింగ్ చేసుకుంటూనే డైలీ స్కిన్ ప్యాంపరింగ్ లో ఇది ఒకటి అనమాట. సో మాయిశ్చరైజర్ అనేది చాలా మస్ట్ అండ్ షుడ్ గా యూజ్ చేయాలి, బికాస్ ఇది యూజ్ చేస్తేనే స్కిన్ అనేది హెల్దీగా ఉంటుంది. ఎలాంటి ఫేస్ వాషెస్ యూజ్ చేసినా ఏది చేసినా నెక్స్ట్ మనం మాయిశ్చరైజర్ అనేది అప్లై చేస్తేనే మన స్కిన్ హెల్దీగా ఉంటుంది అనమాట. అండ్ అప్పుడే హైడ్రేట్ గా కూడా ఉంటుంది, అప్పుడు స్కిన్ గ్లోగా కూడా ఉంటుంది అనమాట. ఈ ప్లమ్ గ్రీన్ టీ ఫేస్ మాయిశ్చరైజర్ వచ్చేసి మనకి ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్, చాలా లైట్ వెయిట్ క్రీమ్ ఉంటుంది అనమాట. గ్రీజీగా అసలు ఉండదు, వెంటనే స్కిన్ లో అబ్జర్వ్ అయిపోతుంది క్విక్ గానో. సో మంచి అది అప్లై చేసినప్పుడు మీకు తెలిసిపోతుంది ఎవరికైతే యాక్నీ ప్రోన్ ఆయిల్ స్క్రీన్ ఉంటుందో వాళ్ళు ఒకసారి అప్లై చేసి చూడండి, వెంటనే మీకు క్విక్ గా రిజల్ట్ అనేది తెలుస్తుంది. చాలా స్మూత్ గా టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది, వాటరీగా ఉంటుంది. సో నాకు బాగా నచ్చిన ప్రోడక్ట్ ఇది కూడా అనమాట. సో అందుకే మీతో పాటు షేర్ చేసుకుంటూ ఇది ప్లమ్ రైస్ వాటర్ నెసిమేట్ 3% ఉంటుంది అనమాట. అండ్ క్లారిటీ బూస్ట్ మెయిన్. ఈ టోనర్ చాలా మంది యూజ్ చేయరు, నేను కూడా యూజ్ చేసేదాన్ని కాదు, ఈ మధ్య కాలంలో స్టార్ట్ చేశాను అనమాట. ఏదైతే మన ఫేవరెట్ ఫేస్ వాష్ ఉంటుందో అది క్లెన్జింగ్ అయిపోయిన తర్వాత మన ఇష్టం ఎలాంటి ఫేస్ వాష్, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిన్ టోన్ కి యూజ్ అవుతుంది. ఆ నెక్స్ట్ మనం యూజ్ చేయాల్సింది టోనర్. టోనర్ తర్వాత మన ఏదన్నా లైక్ సీరం అలాంటివి ఏమన్నా మీరు రెగ్యులర్ గా యూజ్ చేస్తున్నట్టయితే యూజ్ చేయొచ్చు. నేనైతే మినిమాలిస్ట్ సీరం యూజ్ చేస్తున్నాను. సో ఆ టోనర్ తర్వాత సీరం యూజ్ చేస్తాము, సీరం తర్వాత మన ఫేవరెట్ మాయిశ్చరైజర్, అలా యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ స్కిన్ కేర్ రొటీన్ లైక్ ఏదైనా నైట్ టైం ఏమన్నా రొటీన్ ఉంటే అలా చేసుకుంటారు. అండ్ మార్నింగ్ కూడా అంతే, ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకుంటారు అండ్ టోనర్, దెన్ మీరు సీరం, తర్వాత మాయిశ్చరైజర్. అండ్ మనకి ఫేవరెట్ SPF 30 ఏదో ఒకటి సన్ స్క్రీన్ లోషన్స్ యూజ్ చేయొచ్చు. అప్పుడు నేను ఏదైతే ఇది ప్రొసీజర్ స్టార్ట్ చేశానో లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి నా స్కిన్లో అనేది చాలా చేంజ్ వచ్చింది అనమాట. ఓహో ఇంత పట్టించుకుంటే ఇంత బాగుంటుంది అనమాట, పట్టించుకోకపోతే ఇలా ఉంటుంది అనమాట అనొచ్చు. మీరు అనుకోవచ్చు ఇవి యూజ్ చేస్తే స్కిన్ బాగుంటుందా లేదంటే బాగోదా అని చెప్పేసి. బాగుంటుంది. ఆయిలీ కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే ఇట్టే ట్యాన్ అయిపోతారు అండ్ పోర్స్ వాళ్ళు కూడా ఆయిల్ అలా వస్తూనే ఉంటుంది. పోర్స్ లో కూడా డస్ట్ వెళ్ళిపోయి ఇంకా పింపుల్స్ రావడం, దాన్ని కంట్రోల్ చేస్తూ మిగతా ప్రొసీజర్ మానేస్తూ ఉంటాము స్కిన్ కేర్ రొటీన్. సో మంచిగా ఈ ప్లమ్ కేర్ ఒకసారి తీసుకోండి, చాలా బాగుంది. అండ్ టోనర్ అయితే నేను తీసుకున్నాను, చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ యూజ్ చేసిన 2 weeks తర్వాత మీ స్కిన్ చూడండి, చాలా బాగుంటుంది. అండ్ పింపుల్ మార్క్స్ కూడా ఫేడ్ అవుట్ అవుతుంటే నేను యాడ్ అయిన ప్రొడక్ట్స్ మీతో షేర్ చేసుకోవాలని చేసుకుంటున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా నా ఫేవరెట్ ప్రొడక్ట్స్ అని చెప్పొచ్చు. మెయిన్ యాక్నీ ప్రోన్ ఆయిలీ కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళు ఇవి ఒకసారి ట్రై చేయండి. పార్లర్స్కి పెట్టే బదులు మన చక్కగా ఫేషియల్ అంటే ఫేస్ ప్యాక్ స్క్రబ్ యూజ్ చేస్తే చాలు వీక్లీ ట్వైస్. అండ్ అంతేకాకుండా డైలీ మన మాయిశ్చరైజర్తో పాటు సన్ స్క్రీన్ లోషన్ అనేది మస్ట్ అండ్ షుడ్గా అప్లై చేయాలి. సో సన్ స్క్రీన్ అంటే మినిమాలిస్ట్లో నేను సన్ స్క్రీన్ లోషన్ తీసుకున్నాను, సారీ సన్ స్క్రీన్ స్టిక్ తీసుకున్నాను, కొత్తగా వచ్చింది కదా. ఈ మినిమాలిస్ట్ సన్ స్క్రీన్ స్టిక్ అనమాట, SPF 50 అండి. ఇది వచ్చేసి మనకి ఆల్ స్కిన్ టైప్స్కి యూజ్ అవుతుంది. యాక్చువల్లీ స్కిన్కి ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. ఈ స్టిక్ ఎలా ఉంటుందో కూడా చూడొచ్చు మీరు, చాలా ఫ్రాగ్రెన్స్ కూడా బాగుంటుంది. అండ్ మంచిగా మనం ఇలా అప్లై చేసేసుకోవడమే. సో చూసారు కదా ఆల్ స్కిన్ టైప్స్కి యూజ్ అవుతుంది. అండ్ రీసెంట్గా మా పిన్నికి కూడా నేను ఆర్డర్ చేశాను. ఇదేంటంటే మనకి డ్రై స్కిన్ వాళ్ళకి కూడా చాలా బాగుందని చెప్పిన తను డ్రై స్కిన్ అనమాట. సో ఇలా రాసేసుకోవడమే అప్లై చేసిన తర్వాత, జస్ట్ ఫేస్ అంతా ఇలా అప్లై చేస్తారు కదా, తర్వాత ఒకసారి ఇలాగ మనం మసాజ్ చేసేసుకోవడమే జస్ట్ నార్మల్గా. ఇది ఇలా ఎవ్రీ 3 hours అప్లై చేసుకోండి. ఎవరికైతే మెలస్మా ఉంటుందో, ఎవరికైతే డార్క్ స్పాట్స్ ఉంటాయో, ఎవరికైతే ఎక్కువ సన్ డ్యామేజ్ వల్ల స్కిన్ అనేది అనీవెన్గా తయారవుతుందో అలాంటి వాళ్ళు రెగ్యులర్గా సన్ స్క్రీన్ స్టిక్ యూజ్ చేయండి. క్రీమ్ ఏంటంటే చేతిలో వేసుకుంటాం, అది హ్యాండ్ కూడా ఎలా అంటే డస్ట్ ఉండొచ్చు, అది మళ్ళీ మనం హ్యాండ్స్ వచ్చేసి ఫేస్ మీద పెడతాం. ఇప్పుడు చూపించిన ప్రోడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, నచ్చితే కనుక పర్చేస్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో బై బాయ్.